సిద్దిపేట జిల్లా మీర్దొడ్డి మండల కేంద్రంలోని గ్రామ ఇన్ఛార్జిలో మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్ ఆదేశాల మేరకు మీర్దొడ్డి గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో ఈ ఉప ఎన్నికల్లో సోలిపేట సుజాతమ్మని లక్ష మెజార్టీతో లక్ష్యంగా మనమందరము కలిసికట్టుగా గెలిపించుకోవాలని రామలింగారెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సైనికుడిలా ముందు ఉండాలని కోరారు. మీర్దొడ్డిలో దుబాక ఎన్నికల్లో భాగంగా సదాశిపేట మండలం చెందిన ఎంపీటీసీలు మాధవరెడ్డి, సంతోష్ గౌడ్, యాదగౌడ్, శ్రీశైలం, మీర్దొడ్డి గ్రామ అధ్యక్షుడు బలిజ రమేష్, మాజీ ఎంపీటీసీ దారాస్వామి, వెంకయ్య, సద్దాం హుస్సేన్ ప్రచారంలో భాగంగా మీర్దొడ్డిలో రైతుల వద్దకు వెళ్లి వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రైతు బిడ్డ మన ముఖ్యమంత్రి అని, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం తీరని లోటని అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను లక్ష మెజార్టీతో గెలిపించాలని, మీర్దొడ్డిలో ఎవరిని పలకరించినా తెలంగాణ సమితి సంక్షేమ ఫలాల గురించి అందుతున్నాయని, కారు గుర్తుకే ఓటు వేస్తామని, ప్రజలు ఈ ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్క్ చేస్తున్న టీఆర్ఎస్ 100% మీర్దొడ్డి కానీ మన దుబ్బాక మండలం 100% లక్ష మెజార్టీతో గెలుస్తామని నమ్మకం నాకు 100% ఉంది. మాకు అధిష్టానం ఏదైతే బాధ్యత చెప్పిందో లక్ష ఓట మెజర్గా లక్ష్యంగా పనిచేయాలని ఒక సంకల్పాన్ని మాకు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మేము మీర్దొడ్డికి రావడంలో మా అంతర్జం మేము ఏ గడప గడప ప్రచారం చేసినప్పుడు ప్రతి ఓటరు నాడీలో వాళ్ళ మనస్ఫూర్తిగా మేము ఖచ్చితంగా కారుకే వేస్తాం, మాకు మేము కారుకే కంకణ బదులం అయింటామని చెప్పిన సందర్భంలో మాకు కూడా చాలా తృప్తిగా ఉంది. ఈరోజు మనకు కేసీఆర్ చేసినటువంటి ఎన్నో అభివృద్ధి పథకాలు చూసి మన మీర్దొడ్డి గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా సుజాతకు జేజేలు పలకడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక అభివృద్ధి పథకాలు చెప్పడం మొదలు పెట్టుకుంటే రైతు బంధు కానివ్వండి, రైతుకు 24 గంటల కరెంటు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, కళ్యాణ లక్ష్మి, వృద్ధాప్య పెన్షన్, బీడి కార్మికులు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్. దానిలోనే భాగంగా ఈరోజు సుజాతకు లక్ష మెజార్టీని ఇచ్చి గెలిపించుకుంటామనే ఉద్దేశంతో మీర్దొడ్డి గ్రామ ప్రజలందరూ ఉత్సాహంతో పాల్గొంటున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. పోయే ముసలి వరకు కూడా మాకు కేసీఆర్ బాగా చేస్తుంది బిడ్డ అని చెప్తున్నారు, 24 గంటల కరెంట్ అని చెప్తున్నారు, వాళ్ళే రైతు బీమా చెప్తున్నారు, రైతు బీమా రైతు బంధు చెప్తున్నారు, చెరుకుంటలు మనమా చేసిండు, మాకు పెన్షన్ ఇస్తుండు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఎవరు వచ్చినా మేము ఎవరికేం బిడ్డ, కంపల్సరీ కేసీఆర్ కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ నిలబెట్టిన వాళ్లకు సుజాతక్కకు లక్ష మెజార్టీ ఇచ్చి, మీరు అనురు కాదు బిడ్డ, మేమే లక్ష మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు బ్రహ్మరథం పడుతుంది. ఖచ్చితంగా మేము బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరికి ఓటేయం. మాకు సంక్షేమ పథకాలు దాదాపు 16-17 సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఏ గవర్నమెంట్ కూడా మేము ఇంతకో చూడలేదు, ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రమే చూస్తున్నాం. మేము వేరే వాళ్ళకు ఓటేయమని చెప్పి ఈరోజు మీర్దొడ్డి గ్రామ ప్రజలు ఇష్టకట్టు చెప్తున్నారు.